హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాత్విక్, మీరు చూస్తున్నారు టెక్నో స్పార్క్ తెలుగు. ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడే నేను ఇటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా మీ మెయిల్ పొందొచ్చు. ఫ్రెండ్స్, అలానే పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తూ మీ మొబైల్లో నా వీడియోస్ అందిన నోటిఫికేషన్ పొందండి. ఫ్రెండ్స్, ఇవాళ లేట్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ 20, 2018. సో ఇవాళ కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, టెక్నిక్స్ ఏంటో వినదాం. ఫ్రెండ్స్, టెక్నిక్స్ లోకి వెళ్లే ముందు మీకు ఒకవేళ ఈ టెక్నిక్స్ నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. సో ఇంకా లేట్ చేయకుండా టెక్నిక్స్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టెక్నిక్స్ వచ్చేసరికి మనకి యాపిల్ నుంచి. సో యాపిల్ అయితే తన యాపిల్ ప్లే స్టోర్ నుంచి ఏకంగా 25,000 అప్లికేషన్స్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. ఇంత ముందే చైనా వాళ్ళు చాలా సార్లు కంప్లైంట్ చేశారు. 2017 లో అయితే చాలా సార్లు కంప్లైంట్ చేయడం జరిగింది. అంటే యాప్ కి సంబంధించిన ప్లే స్టోర్ లో అయితే చాలా ఇల్లీగల్ యాప్స్ ఉన్నాయి, చాలా మాల్ ఫంక్షన్స్ అవన్నీ చేస్తున్నాయని. సో దీన్ని సీరియస్ గా తీసుకున్న యాపిల్, కాకపోతే ఇప్పుడు తీసుకుంది. అది 2017 లోనే రిపోర్ట్ చేస్తే 2018 లో యాపిల్ అయితే 25,000 దగ్గర తీయడం జరిగింది. యాపిల్ ప్లే స్టోర్ లో మనకి దగ్గర చూసుకుంటే 1.8 మిలియన్ పైన మనకి అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. సో అందులో మనకి 25,000 ఇల్లీగల్ గుర్తించి యాపిల్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్. సో ప్రీమియం అంటే మీకు అర్థమైపోయి ఉంటది, ఫ్లాగ్షిప్ మొబైల్స్ అనమాట. సో ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో చూసుకున్నట్టయితే, సో సేల్స్ లో చూసుకున్నట్టయితే ఫస్ట్ అయితే మనకి సామ్సంగ్ ఉంది, 48% తో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. సెకండ్ వచ్చేసరికి మనకి వన్ ప్లస్ ఉంది, అది కూడా 25% తో ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి యాపిల్ ఉంది 22% తో. దీని పరంగా చూస్తే మీకు అర్థమైపోయి ఉంటది సామ్సంగ్ ఫ్లాగ్షిప్ రేంజ్ లో దాని క్రేజ్ ఎలా ఉందో. సో ఆ సెగ్మెంట్ లో సామ్సంగ్ ఎప్పుడు బెస్టే, బట్ బడ్జెట్ లోనే సామ్సంగ్ ఎప్పుడు ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంటది. వన్ ప్లస్ కన్నా సామ్సంగ్ చాలా ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. వన్ ప్లస్ మనకి కేవలం 25% ఉంది, బట్ సామ్సంగ్ వచ్చేసరికి ఏకంగా 48% అయితే ఉన్నది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్టయితే మనకి గూగుల్ నుంచి. సో ఫ్రెండ్స్, ఇంతవరకు అయితే మనకి అమెజాన్ లో అలెక్సా ఉండేది స్పీకర్. సో దానికైతే మనకి 7-inch డిస్ప్లే తో పాటు మనకి స్పీకర్ కూడా వర్క్ అయ్యేది. సో దీనికి పోటీగా గూగుల్ వాళ్ళు కూడా ఒక స్పీకర్ అయితే లాంచ్ చేస్తున్నారు. దీనికి కూడా మనకి డిస్ప్లే ఉంటది. ఇంతవరకు అయితే స్పీకర్ కేవలం స్పీకర్ వరకే ఉండేది, బట్ ఇప్పుడు డిస్ప్లే తో పాటు రానుంది. అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ వర్క్ అవుద్దని చెప్తున్నారు. దీనికైతే అలెక్సా పోటీగా తెస్తున్నట్టు గూగుల్ అయితే డైరెక్ట్ గా చెప్పపోయినా మొత్తానికి అలెక్సాకి పోటీగా తీయడం తేడం జరుగుతుంది. విత్ డిస్ప్లే అయితే మనకు కొన్ని రోజుల్లో ఒక స్పీకర్ అనేది రానుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకి నోకియా నుంచి. సో నోకియా X6 మొబైల్. సో ఎప్పుడు నుండో అనుకుంటున్నారు ఇండియాలో లాంచ్ అవుతుంది అవుతుందని, బట్ ఎట్టకేలక మనకి రేపు అయితే నోకియా X6 మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. ఆ లాంచ్ ఈవెంట్ చూడాలంటే టెక్నో ప్రైమ్ తెలుగు ఛానల్ లో చూడొచ్చు. దాని స్పెక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే Android 8.1 ఓరియోతో బయట అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి వస్తుంది. అలానే మనకి 3000 mAh బ్యాటరీ అయితే ఉన్నది, మొత్తం నాచ్ డిస్ప్లే రానుంది. 17,000 rupees అయితే కాస్ట్ పెట్టారు, కాస్త ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ముందైతే 14 అని రూమర్స్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం వచ్చిన తర్వాత దానికి సంబంధించిన క్రేజ్ ఎలా ఉంటుందో. నెక్స్ట్ మనకి కోర్ ప్రొసెసర్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 636 వస్తుంది, 19:9 ఆస్పెక్ట్ రేషియో లో రానుంది. ఫ్రెండ్స్, అలానే మనకి ఇక్కడ 5.8 inch ఫుల్ HD డిస్ప్లే అయితే లభిస్తుంది. సో నోకియా X6 మొబైల్ అయితే రేపైతే లాంచ్ చేస్తారని చెప్పారు. ఫ్లిప్కార్ట్ లో టీజర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది నోకియా నుండి. సో చూద్దాం లాంచ్ అయిన తర్వాత దాని గురించి ఇంకా క్లారిటీగా నెక్స్ట్ టెక్నోస్ లో నేను అయితే అప్డేట్ చేస్తాను. ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే హువై నుంచి. హువై నోవా 3 మొబైల్ అయితే ఆగస్ట్ 23 నుంచి సేల్స్ లోకి అయితే పట్టనున్నారు. అలాగే హువై నోవా 3i, అది కాస్ట్ వచ్చేసరికి మనకి 21,000 ఉంది. హువై నోవా 3 వచ్చేసరికి 35,000 ఉంది. సో రెండు అయితే మనకి అమెజాన్ లో సేల్స్ లోకి అయితే పెట్టనున్నారు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే గేమింగ్ ల్యాప్టాప్ అంటేనే మనకి యాసెస్ గుర్తొస్తుంది. హై రేంజ్ బడ్జెట్ లో యాసెస్ చాలా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తుంది. యాసెస్ ROG గేమింగ్ ల్యాప్టాప్ అయితే లాంచ్ చేయడం జరిగింది. 8th generation ల్యాప్టాప్ ఇది, ఐసాన్ కోర్ ఇంటెల్ కోర్ ప్రొసెసర్ తో రానుంది. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 3 lakhs ఉంది. సో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు, ది బెస్ట్ గేమింగ్ ల్యాప్టాప్ అని చెప్పుకోవచ్చు యాసెస్ ROG. సో దీని అయితే ఇండియాలో లాంచ్ చేశారు, అమెజాన్ లో మనకుంటది, కావాలంటే కొనొచ్చు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకున్నట్టయితే BSNL నుంచి. సో BSNL అయితే ఒక కస్టమర్ కి ఏకంగా 5,000 rupees అయితే పే చేయాల్సి ఉంది. సో కోర్ట్ ఆర్డర్ కూడా వేయడం జరిగింది. BSNL ఎందుకు పే చేస్తుంది మీకు ఐడియా డౌట్ రావచ్చు. యాక్చువల్లీ టెలిఫోన్ అనేది ఇన్స్టాల్ చేసి పెట్టడం జరిగింది, బట్ దానికి నెట్వర్క్ కనెక్షన్ ప్రొవైడ్ చేయడంలో BSNL ఫెయిల్ అయిందనమాట. మొత్తానికి 2 months 3 months వరకు అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయలేదు. ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు BSNL వాళ్ళు. సో ఏకంగా తిని వెళ్లి కేసు వేయడం జరిగింది. ఎవరైతే కస్టమర్ ఉన్నారో హైకోర్టులోనే అక్కడ కేసు వేయడం జరిగింది. సో కేసు కన్సిడర్ చేసుకుని వాళ్ళు ఏకంగా 5,000 rupees అయితే ఫైన్ వేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ కస్టమర్ కి BSNL వాళ్ళు 5,000 rupees అయితే ఫైన్ పే చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ర్యాన్సమ్ వేర్. సో ఇంతవరకు దాని జాడ లేదనుకుంటున్నాం, బట్ ఇప్పుడు కొత్తగా కీ పాస్ ర్యాన్సమ్ వేర్ అని మళ్ళీ స్టార్ట్ అయింది. ఇదైతే చాలా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది. ఒకవేళ మీరు కూడా ఇటువంటి ఏమైనా ర్యాన్సమ్ వేర్ అటాక్స్ గురైతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీరు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి, ఇటువంటివన్నీ స్ప్రెడ్ అవుతున్నాయి అంటే ఖచ్చితంగా మనం సెక్యూరిటీ మెయింటైన్ చేయట్లంటే మీరు వెంటనే యాంటీవైరస్ అప్డేట్ చేస్తూ ఉండండి. అలానే మీకు ఏమైనా సెక్యూరిటీ ప్యాచెస్ వస్తున్నా అప్డేట్ చేస్తూ ఉండండి. సో కాస్త జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ ర్యాన్సమ్ వేర్ అటాక్ అయితే మీ ఫైల్స్ అన్ని మళ్ళీ వాళ్ళు ఎన్క్రిప్ట్ చేసేస్తారు,
మళ్ళీ ర్యాన్సమ్ పే చేయమని అడుగుతారు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అవి ఫేస్ చేయకుండాలంటే మీరు యాంటీవైరస్ అప్డేట్ చేస్తూ ఉండండి. అలానే క్యాస్పర్స్ కి వాడితే బెటర్ అని నాకు ఫీలింగ్, ఎందుకంటే దానికి సంబంధించిన అప్డేట్స్ అని ఇస్తుంటారు. అలానే ర్యాన్సమ్ వేర్ కి విరుగు మందు కనుక్కుంది కూడా క్యాస్పర్స్ కి సంబంధించిన ల్యాబ్ వాళ్ళే, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంది కూడా వాళ్ళే. సో మీరు కాస్త అటువంటి యాంటీవైరస్ అయితే పెయిడ్ వెర్షన్స్ యూజ్ చేస్తే బెటర్ అని నా ఒపీనియన్. సో ఫ్రెండ్స్, ఇవాటికైతే టెక్నిక్స్ ఇస్తే మీకు టెక్నిక్స్ నచ్చిందనుకున్నారు, నచ్చినట్టయితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ టెక్నిక్స్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.